हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस लो मीकु रॉ मटेरियल अनेदी ఫ్రీగా దొరుకుతుంది, దాని ద్వారా మంత్లీ మీరు మినిమం 1 లక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే మనం ఆ ప్రోడక్ట్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఎక్సెల్ పౌడర్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। సో ఈ ఎక్సెల్ పౌడర్ ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు అనే విషయానికి వస్తే పౌల్ట్రీలో ఫీడ్ గా యూస్ చేస్తారు, ఫెర్టిలైజర్స్ లో యూస్ చేస్తారు, పేస్ట్ లో, అలాగే షాంపూ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ అనేది చేస్తారు। అంతేకాకుండా కాల్షియం మెడిసిన్ తయారీలో కూడా ఈ ఎక్సెల్ ని యూజ్ చేస్తూ ఉంటారు। బేకింగ్ కేక్ అండ్ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మీకు ఈ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తారు। ఈ ఎక్సెల్ లో ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి కాల్షియం రిలేటెడ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు। ఇక ఈ ఎక్సెల్ ని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే మొట్టమొదటగా ఎక్సెల్స్ ని అన్నిటిని బాగా వాష్ అనేది చేయాలి। అలా వాష్ చేసిన తర్వాత వాటిని డ్రై అనేది చేయాలి। ఈ డ్రై అనేది నేచురల్ గా ఎండలో పెట్టి అయినా కానీ డ్రై చేయవచ్చు, లేదా డ్రైయర్స్ ద్వారా డ్రై అనేది చేయవచ్చు। ఇలా డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం మిక్సీలో పౌడర్ గా చేయొచ్చు, లేదా ఎక్కువ క్వాంటిటీలో మనం పౌడర్ గా చేయాలి అని అనుకుంటే పల్వనైజర్స్ ని యూజ్ చేయవచ్చు। ఈ పల్వనైజర్స్ అనేది మీకు కేవలం ఒక 10,000 నుంచి 20,000 రూపీస్ మధ్యలో మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి। ఇలా పౌడర్ గా మారినటువంటి వాటిని మనం 5 kg బ్యాగ్, 10 kg బ్యాగ్, 25 kg బ్యాగ్స్ లో మనం సేల్ అనేది చేయవచ్చు। ఎక్సెల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, సో మీరు మీ లోకల్లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, రెస్టారెంట్స్, అలాగే మెస్సులు ఉంటాయి, అటువంటి మెస్సుల్లోను బేకరీస్ లోను ఎగ్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరను మనం ఈ ఎక్సెల్స్ ని కలెక్ట్ అనేది చేసుకోవచ్చు। ఈ ఎక్సెల్స్ అన్ని కూడా వాళ్ళు పడవేస్తూ ఉంటారు, వీటిల్ని మనం మాట్లాడుకొని ఫ్రీగా అయినా తీసుకొని వెళ్ళవచ్చు, లేదా సర్టన్ ప్రైస్ అనేది సెట్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్ కి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। ఇలా పర్చేజ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా దాన్ని పౌడర్ గా అనేది మార్చవచ్చు। ఇందులో ఎక్కువగా మనకి ఎక్సెల్స్ అనేది నాటు కోడి, ఈమో, అలాగే బ్రాయిలర్ కోళ్లు, అంతేకాకుండా బ్రౌన్ ఎగ్స్ దగ్గర నుంచి మనకి ఈ ఎక్సెల్స్ అనేది దొరుకుతాయి। ఇందులో బ్రౌన్ కలర్ ఎక్సెల్స్ కి ఎక్కువ డిమాండ్ అనేది ఉందన్నమాట। ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఎక్సెల్ పౌడర్ కిలో వచ్చేసి మార్కెట్ ప్రైస్ 600 రూపీస్ గా ఉంది, ఆన్లైన్ లో అయితే 400 రూపీస్ కి మనం సేల్ అనేది చేసుకోవచ్చు। ఈ ఎక్సెల్స్ ని ఎట్లా యూజ్ చేస్తారు, ఎలా సేల్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎక్సెల్స్ లోని పౌడర్ ని మనం క్యాప్సిల్స్ లో ఫిల్ చేసి క్యాప్సిల్స్ ని కూడా మన ఓన్ బ్రాండ్ తో సేల్ అనేది చేసుకోవచ్చు। ఈ ఎంటీ క్యాప్సిల్స్ మనం ఆన్లైన్ లోనే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। ఇక అలా కాకుండా 5 kg బ్యాగ్స్, 10 kg బ్యాగ్స్, 25 kg బ్యాగ్స్ లో కూడా మనం సేల్ అనేది చేయవచ్చు। ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి 155 ఎగ్స్ షెల్స్ నుంచి మనకి సుమారుగా 1 kg ఎక్సెల్ పౌడర్ అనేది ప్రిపేర్ అవుతుంది అన్నమాట। ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనం 5 kg బ్యాగ్స్, 10 kg బ్యాగ్స్, 25 kg బ్యాగ్స్ సేల్ అనేది చేస్తే ఇందులో పర్ కేజీ మనం హోల్సేల్ గా 200 రూపీస్ కి సేల్ అనేది చేయవచ్చు। 25 kg బ్యాగ్స్ వచ్చేసి సుమారుగా 5,000 రూపీస్ కి మనం సేల్ చేయవచ్చు। వీక్లీ 5 kg బ్యాగ్స్ మనం 5 బ్యాగ్స్ కనుక సేల్ చేయగలిగితే మనకి 5 బ్యాగ్స్ × 5,000 రూపీస్ అంటే 25,000 రూపీస్ వీక్లీ, మంత్లీ వచ్చేసి 1 లక్ రూపీస్ ఈ బిజినెస్ లో ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట। ఇక తయారు చేసిన పౌడర్ ని మనం ఎలా సేల్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఆన్లైన్ లో ఇండియా మార్ట్ ద్వారా, అలాగే సులేఖ ద్వారా, అంతేకాకుండా సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు। అలాగే మీ లోకల్లో ఉన్నటువంటి ఆయుర్వేద షాప్స్ వాళ్ళని అప్రోచ్ అయితే కూడా ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు। అలాగే మీ ఓన్ బ్రాండ్ తో ఎగ్ షెల్ పౌడర్ ని, అలాగే ఎగ్ షెల్ క్యాప్సిల్స్ ని ప్రిపేర్ చేసి ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు। ఒకసారి మీ లోకల్ మార్కెట్ లో, అలాగే ఆన్లైన్ లో ఎక్సెల్ కి ఉన్నటువంటి డిమాండ్ ఏంటో ఒకసారి సెర్చ్ చేసి మీరు
బాగా అవగాహన వచ్చిన తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.